जिल्ला चरित्रलो निलिचिपोये कार्यक्रमालकी जगन्मोहन रेड्डी गारु रावटम अनेदि चाला हैप्पीगा उंदी। गुडिवाडलो दादापुगा 9000 टिड्को हौसल्नि ओपन चेयबोतुन्नारु। अलागे ఈ జిల్లా వాసులు ఎన్నో ఏళ్లుగా కలలు కంటున్న మచిలీపట్నం పోర్టు పనులు ప్రారంభించబోతున్నారు। అలాగే 2145 టిట్కో ఇల్లు మచిలీపట్నంలో కూడా ఇవ్వబోతున్నారు। చంద్రబాబు నాయుడు ఏ విధంగా ఎన్నికల ముందు హడావిడిగా భూమి పూజలు చేసి పోయాడే గాని ఎక్కడైనా వాటిని పూర్తి చేసి ప్రజలకు అందించాలన్న ఆలోచన లేకపోవడం అనేది మనం గమనించాలి। ఈ రోజు జగన్ మోహన్ రెడ్డి గారు ఒక శంకుస్థాపన చేస్తే ఒక పూజా కార్యక్రమం చేస్తే అక్కడి నుంచి పనులు శరవేగంగా జరిగి అవన్నీ కూడా ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం మనం కళ్ళారా చూస్తున్నాం। ఈ రోజు ముఖ్యంగా గుడివాడలో మొన్న వచ్చారు ఎన్టీఆర్ గారి శత జయంతి ఉత్సవాలని కనీసం ఎన్టీఆర్ గారి కోసం అక్కొని ఆయన చావుకు కారణమై ఈ రోజు ఆయనకి శత జయంతి ఉత్సవాలు చేస్తున్నామని గొప్పగా చెప్పుకోవడం సిగ్గుచేటని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను। ఈ రోజు గుడివాడ నాని అన్న తన కృషితో జగనన్న ద్వారా దాదాపుగా 9000 టిట్కో ఇల్లు పూర్తి చేసి ఈ రోజు అక్కడ ఉన్న అక్క చెల్లెలకి ఒక అన్నలాగా ఆస్తిని కల్పిస్తున్న విషయాన్ని మనం అందరం కూడా గమనించాలి। ఈ రోజు నేను అడుగుతున్నాను చంద్రబాబు నాయుడిని, ఎక్కడో సెల్ఫీ తీసుకున్నావు కదా, నీకు దమ్ము ఉంటే గుడివాడలో వచ్చి ఆ టిట్కో ఇళ్ల ముందు గుడివాడ నాని మా కొడాలి నాని అన్నతో సెల్ఫీ తీసుకునే ధైర్యం ఉందా అని అడుగుతున్నా। ఎందుకంటే ఈరోజు ఇన్ని ఏళ్ల చరిత్రలో జరగని అభివృద్ధి ఈ రాష్ట్రంలో కానీ ఈ జిల్లాలో కానీ నియోజకవర్గం ఏది తీసుకున్నా కూడా గతానికి ఇప్పుడు కంపేర్ చేసి చూస్తే అభివృద్ధి ఎక్కడో ఉంది। అంత గొప్పగా జగన్ మోహన్ రెడ్డి గారు చేయడం అనేది మనం గమనిస్తున్నాం। అలాగే మీరు చూస్తే ఈ మచిలీపట్నం పోర్టు హడావిడిగా భూమి పూజ చేశాడు గాని చంద్రబాబు నాయుడు కనీసం వాటికి అనుమతులు తీసుకోలేదు। ఈ రోజు జగన్ మోహన్ రెడ్డి గారు ఈ పోర్టు నిర్మాణం కోసం అనుమతులన్నీ తీసుకొని కోర్టులో ఉన్న కేసుల్ని పరిష్కారం చేసి చేయించి దాదాపుగా 1700 ఎకరాలతో ఫస్ట్ ఫేజ్ 5000 కోట్ల రూపాయలతో జగనన్న చేతుల మీదుగా ప్రారంభం కాబోతుందని గర్వంగా కూడా చెప్పగలను। నిజంగా ఒక్క పోర్టు కట్టాలంటేనే 10 ఏళ్ళ ఆలోచిస్తారు, 10 ఏళ్ళకి ఒకటి కట్టాలంటే తలకిందులుగా తపస్సు చేయాలి। కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏకంగా ఈ 4 ఏళ్లలో 4 పోర్ట్లని శంకుస్థాపన చేసి పనులు ముందుకు తీసుకెళ్లటం మీరందరూ కూడా గమనించాలి। ఒకటి రామాయపట్నం పోర్టు ఎంత శరవేగంగా పనులు జరుగుతున్నాయో మీరందరూ కూడా చూస్తున్నారు। అండ్ మొన్ననే భావనపాడు దగ్గర మూలపేట పోర్టుకి శంకుస్థాపన జరిగింది। అండ్ 22వ తేదీ ఈ నెల మచిలీపట్నం పోర్టు పనులు ప్రారంభం కాబోతున్నాయి। ఆ రోజు నుంచే పనులు శరవేగంగా జరుగుతాయని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను। అలాగే మొన్న భోగాపురం అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ కూడా భూమి పూజలు జరిగాయి, ఇవన్నీ కూడా మీరు గమనిస్తున్నారు। అంటే అనుమతులు తీసుకొని దానికి కావాల్సిన ఆర్థిక వనరుల్ని సేకరించి ఎటువంటి కోర్టు ప్రాబ్లం ఇష్యూస్ లేకుండా ఈరోజు స్టార్ట్ చేసి వాటిని ఫినిష్ చేసి ప్రజలకి అందించాలన్న చిత్తశుద్ధితో జగన్మోహన్ రెడ్డి గారు ముందుకు వెళ్తున్నారన్న ఒక మెడికల్ కాలేజ్ వస్తే పిల్లలకి విద్య అందుతుంది, దాంతోపాటు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కూడా రావటం వల్ల ఆ చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలకి మంచి వైద్యాన్ని కూడా అందించే అవకాశం ఉంటుంది। సో అనుభవం ఉందని చెప్పుకోవడమే కానీ చంద్రబాబు నాయుడికి ఇంతవరకు ఒక్క ఫౌండేషన్ వేసింది పనులు స్టార్ట్ అయ్యాయా అని నేను అడుగుతున్నా। అందుకే చంద్రబాబు నాయుడిని అంటారు ఫేక్ ఫౌండేషన్లు వేస్తాడు, ఫెయిల్యూర్ సీఎం అని కూడా అందరూ అంటారు। ఎందుకంటే ఆయన వేసిన శిలాఫలకాలు ఈరోజు దిష్టి బొమ్మల్లాగా ఎక్కడ చూసినా ఉన్నాయి కానీ ఎక్కడా పనులు ప్రారంభం కాలేదు। కానీ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న ప్రతి కార్యక్రమం కూడా శరవేగంగా పనులు జరగటమే కాకుండా ఫస్ట్ ఫేజ్లు పూర్తి చేసుకుని మెడికల్ కాలేజీలేమో ఫస్ట్ బ్యాచ్తో స్టార్ట్ అయినాయి, అలాగే
ఎయిర్‌పోర్ట్ పనులు కాని పోర్ట్ పనులన్నీ కూడా ముందుకు నడుస్తున్నాయని కూడా గర్వంగా చెప్పగలను. సో ఈ జిల్లా ఇన్‌చార్జ్ మంత్రిగా ఒకే నెలలో రెండు మేజర్ ప్రాజెక్ట్స్ కి భూమి పూజ చేయడానికి జగనన్న రావటం ఆ రెండు నియోజకవర్గాలు కొడాలి నానిగారు పేర్ని నానిగారిది కావటం ఎక్స్‌పెక్టేషన్స్ ఎక్కడో ఉంటాయి. ఎందుకంటే కొడాలి నానన్న పేర్ని నానన్న కాంబినేషన్ అంటే డెడ్లీ కాంబినేషన్. సో ఆ యొక్క మీటింగ్ లో ఆ కార్యక్రమాలు జగన్ మోహన్ రెడ్డి గారు ప్రారంభించడం చూడడం ఒక ఎత్తు అయితే వారిద్దరి స్పీచ్ల కోసం ఈ చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే వీళ్ళు ఒకటి అనుకుంటే జగనన్నతో మాట్లాడి కన్విన్స్ చేసి చేయించుకోగలిగిన నాయకులు గతంలో ఎక్స్ మినిస్టర్స్ గా ఉన్నప్పుడే గతంలో వాళ్ళు మినిస్టర్స్ గా ఉన్నప్పుడే ఎన్నో కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. అవన్నీ కూడా ఇప్పుడు పూర్తయి జగనన్న చేతుల మీదుగా పూర్తవడం మా అందరికీ కూడా చాలా సంతోషంగా ఉంది గర్వంగా ఉంది అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. సో జగనన్న వచ్చే ఈ రెండు కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో 19th అండ్ 22nd రెండు కూడా విజయవంతం చేయడానికి కలెక్టర్ గారు ఎస్పీ గారు అలాగే మంత్రి జోగి రమేష్ గారు అలాగే జిల్లా అధ్యక్షులు పేర్ని నాని గారు అలాగే గుడివాడ ఎమ్మెల్యే మన కొడాలి నాన్నతో పాటు ఇక్కడున్న అఫీషియల్స్ అందరూ కూడా కష్టపడి పనిచేస్తున్నారు. సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చేసింది. సో రెడీగా ఉండండి 19, 22 సో మనకి పండగే పండగ కృష్ణా జిల్లాలో.